मेजारिटी के राज्याधिकार कार्यक्रम की तिरी स्वागत रामकृष्ण गार नारगोन गो माला अमेरिका नीचे उदय लाइन में उदय गार नमस्ते नारगोन नमस्ते 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 చూడండి మనకి 50% కన్నా ఎక్కువ ఉన్న బీసీలకి అసెంబ్లీలో 54 సీట్లు వచ్చాయి అదే 150 సీట్లు వచ్చుంటే మనకి ఈ బాధలు ఉండేవా మన సీట్లు దొబ్బి మన సీట్లలో కూర్చొని ఆలకు కొమ్ము కాస్తూ మనకి ఈ బాధలలో పెట్టారు అసలు తమిళనాడు వాళ్ళని చూసుకొని వీళ్ళు నేర్చుకోవాలి మన మన రిప్రజెంటేషన్ తగ్గించి వాళ్ళ కోసం పనిచేసే నాయకులు మనకెందుకండి ఈ జానరేట్ ఎవరు మిగతా ఈ రెడ్లందరూ ఎవరు మన బీసీలకి మన మన కోసం మన తరఫున మాట్లాడాల్సిన వాళ్ళు కూడా మన సీటు మీద కూర్చొని వాళ్ళ కుంభగా కాస్తుంటే మనం ఎలా ఊరుకుంటాము మీరు అన్నది నిజమే ఉదయ్ గారు నిజానికి టూ మచ్ చేస్తున్నారు మనకి మన మన సీట్లలో కూర్చొని మనకే ఎత్తర పడుతుంటే మనం ఎలా ఊరుకుంటామో మీరు అన్నట్టుగా ఒకవేళ ప్రజలల్లోనే బీసీలల్లోనే చైతన్యం ఉండి మనమే ఒకవేళ రంగాగారు టైంలో గొడవలైని ఎందుకు అయినయో తెలియదు కానీ ఈ ఇది గాని ఇంప్లిమెంట్ అయితే ఖచ్చితంగా అంతకన్నా గొడవలు అవుతాయి ఓకే ఓకే ఉదయ్ గారు మీరు నారగన్ గారితో గాని రామకృష్ణ గారితో గాని ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి అదే చెప్పండి బ్రదర్ తప్పకుండా దీని మీద ఎడిటేషన్స్ ఉంటాయి ఉద్యమాలు ఉంటాయి గ్యారెంటీగా ఈ కోసం చూడండి ఏం చేసిందో 33% స్టేట్ లో రిజర్వేషన్ పాస్ చేసిన తర్వాత బీసీస్ కి టచ్ సభలోని 18% సీట్ కూడా ఇవ్వలేదు 54 50 సీట్లు ఇచ్చింది మిగతాదేమో టిఆర్ఎస్ కి ఇచ్చేమని అందుకనే ఇవ్వలేకపోతున్నాము అని వాళ్ళు అన్నారు అక్కడేమో విమెన్ లిటరేచర్ ఏమో సబ్ కోటా లేని బిల్లు రాజ్యసభలో పాస్ చేశారు మన సీట్లు వాళ్ళు అమ్ముకున్నారు మనకు రిప్రజెంటేషన్ దాకా చేస్తున్నారు ఇక్కడేమో ఏదో బీసీలకి మేలు చేసేస్తున్నామని మైకులు పట్టుకొని ఊదగొట్టేస్తారు తెలుగుదేశం నమ్మకూడదు కాంగ్రెస్ నమ్మకూడదు మీరు కరెక్ట్ గానే చెప్పారు ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఏమిటి 33% రాజశేఖర రెడ్డి కూడా చేశాడు రాజశేఖర రెడ్డి కూడా ఏకగ్రీవ తీర్మానాన్ని చేసి సెంటర్కి పంపాడు అంతే వాళ్ళు ఏమంటే మనకు ఊరికే భూచిని చూపిస్తారు ఇదో మేము 33%కు మేము అగ్రి అవుతున్నాం మీకు అని చెప్పేసి కానీ రాజశేఖర రెడ్డి ఏం చేశాడు తదనంతరం ఏం చేశాడండి 38 సీట్లు మాత్రమే కేటాయించాడు ఆయన పరిధిలో ఉన్న 100 సీట్లని ఇచ్చిండొచ్చు కదా ఎప్పుడైతే ఆయన రిజల్యూషన్ ఆయనే పెట్టింది కదా అది తీర్మానాన్ని ఏకగ్రీవ తీర్మానాన్ని పాస్ ఇచ్చింది ఆయనే కదా కానీ ఆయన 100 సీట్లు ఇవ్వకుండా 38 సీట్లు మనకు బీసీలకు ఇచ్చి అక్కడ మాత్రము వాళ్ళకు రెడ్లకు ఏమి 12 సీట్లు ఇవ్వాల్సింటే 87 సీట్లు ఇచ్చాడు ఓకే అండి ఓకే కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి అంటే ముఖ్యంగా చట్టసభలో మనకు రిజర్వేషన్స్ కుదరలేదు కాబట్టి థాంక్యూ ఉదయ్ గారు అయితే మన ఉదయ్ గారు చెప్పింది ఏందంటే అసెంబ్లీలో మనమే 150 మంది ఉంటే మనమే అసలు ఈ చట్టం చేసుకునేది నిజానికి ప్రజలల్లో ఆ చైతన్యం వచ్చి బీసీలలో అవేర్నెస్ వచ్చి ఐక్యత వచ్చి బలమైన ఉద్యమం వచ్చి 150 సీట్లు గెలిస్తే అసలు ఇంకా అసలు రాజకీయంగా అధికారం వస్తే ఈ రిజర్వేషన్లే అక్కర్లేదు మాకు నిజానికి కూడా ఈ రిజర్వేషన్లు ఏందనంటే ఏమి లేని కాలంలో ఒక కుంటిగా పోయేటోళ్ళకి ఒక ఊతకర్రలు నడవటానికి అసలే నడవరాకపోతే ఒక కర్ర పెట్టి నడుచుకోవడానికి ఈ రిజర్వేషన్లు అని అవసరం ఒకవేళ వీళ్ళే కనుక ముఖ్యమంత్రులు అయ్యి వీళ్ళే ఎమ్మెల్యేలు అయ్యి వీళ్ళే రాజ్యాన్ని పరిపాలించే పరిస్థితి వస్తే రిజర్వేషన్లకు అందరికంటే ఎక్కువ ముందు మేమే రిజర్వేషన్లు అవసరం లేదని మాట్లాడతాం కానీ ఆ పరిస్థితి లేదు కాబట్టి ఆ రాజ్యాధికారం వచ్చేంత వరకు కనీసం ఈ ఊతకర్రల్లాగానైనా నడవటానికి కనీసం కొంత వాయిస్ వినిపించడానికి ఈ విద్యా ఉద్యోగ రంగాల్లో కానీ లేదా ఈ మున్సిపాలిటీలో కానీ స్థానిక సంస్థలలో కానీ రిజర్వేషన్లు ఇవ్వాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మంచి ఉద్దేశంతో కల్పించాడు దానివల్లనే కదా ఇవాళ ఎస్సీ ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు ఉండటం వల్ల ఎంత లేదన్నా వాళ్ళ జనాభా ప్రకారం ఇవాళ వాళ్ళకు రావాల్సిన సీట్లు వాళ్ళకు వస్తున్నాయి 120 సీట్లు వాళ్ళకు లభిస్తున్నాయి బీసీలకు రిజర్వేషన్లు లేవు కాబట్టి ఇవాళ తెలుగుదేశం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద మేము ఆధారపడుతున్నాం హైదరాబాద్ నుంచి రమేష్ కుమార్ లైన్ లో ఉన్నారండి రమేష్ గారు చెప్పండి నమస్తే అండి నారగోన్ గారు ఉన్నారు రామకృష్ణ గారు ఉన్నారు మాట్లాడండి చెప్పండి రమేష్ గారు
నమస్తే. నమస్తే చెప్పండి. నేను రమేష్ కుమార్, రిటైర్డ్ ఐసీపీ మాట్లాడుతున్నా. చెప్పండి చెప్పండి రమేష్ గారు. చెప్పండి బ్రదర్. నరగొన్న నమస్తే. నమస్తే రమేష్ కుమార్, గుర్తుపట్టి నేను. నమస్తే. మీ ఇద్దరికి దండం పెట్టి చెప్తున్నా అన్నా, మన బీసీ నాయకులు కొంతమంది ఏ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళకు కొమ్ము కాస్తూ, ఇప్పుడే రామకృష్ణ అన్న చెప్తున్నాడు 100 సీట్లు ఇస్తాను, ఒక ఆయన చెప్తున్నాడు 85 సీట్లు రెడ్డిలో చేస్తాను, ఇంకో ఆయన చెప్తున్నాడు. అది ఎంత ధీమగా చెప్పారంటే గెలిచే వాళ్ళకి ఇస్తామని. అంటే వీళ్ళని అంచటానికి మీ ప్రయత్నాలు చేస్తున్నారు, సరిపోవటం లేదు. కాకపోతే డబ్బులు తిని కోట్లు గడించిన నాయకుడు ఏమో వాళ్ళకు సొత్తు వాళ్ళకి కొమ్ము రాస్తున్నాడు. వీటిని నివారించడానికి మనం అంతా కూర్చొని ఏదైనా ప్లాన్ చేస్తే బాగుంటుందన్నా. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కూడా అదే దిశలో చాలా సార్లు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మీరు ఆల్రెడీ ఉద్యమాల్లో ఉన్నారు, మేము పక్క నుండి అభిమానం చూపెడుతున్నాము, మా శాశక్తిలో మేము చేయగలిగినంత చేస్తాము. దయచేసి ఇప్పుడు అమెరికా నుంచి కూడా ఒక సోదరుడు చెప్పాడు, వీళ్ళందరినీ సమన్వయపరచడానికి ఎక్కువ కాంటాక్ట్స్ ఉన్నారు రామకృష్ణయ్య గారు. మీరు ప్రజా ఉద్యమాల్లో కింది స్థాయి నుంచి పైకి తీసుకుపోతా ఉన్నారు, కొంచెం ఈ అడ్డంకులు ఉన్న వాటిని తొలగించుకుని చేస్తే బాగుంటుందని నా సలహా అన్న. రమేష్ రమేష్ అన్న, మీరు అనేది ఇప్పుడు కరెక్ట్ గా మంచి సమయం వచ్చింది. ఇంతకాలము అని అంటే ఇప్పుడిప్పుడే అందరిలో ఐక్యత వస్తుంది. పార్టీలు కూడా ఇప్పుడున్న కాంగ్రెస్లో రెండు గ్రూపులు అయ్యాయి, టీడీపీలో కూడా రేపు ఎల్లుండో రెండు చీలికలు ఏర్పడుతున్నాయి. బలహీనమవుతున్న ఈ పరిస్థితుల్లో అందరం నాయకులము సంఘాలము ఒక తాటి మీదకి వచ్చి ఒక బలమైన ఒక ఫ్రంట్ ద్వారా రానున్న కాలంలో ఒక ప్రయత్నం చేస్తే నిజంగా బడుగు బలహీన వర్గాలకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది, మనలాంటి వాళ్ళ కళలు కూడా పండటానికి. థ్యాంక్ యూ రమేష్ కుమార్ గారు ఫోన్ చేసినందుకు. సార్, మరి మన ఇద్దరు కలర్స్ని మనం అబ్జర్వ్ చేస్తే చాలా ఫ్రస్ట్రేషన్లో, చాలా కోపంగా, చాలా ఆవేదనతో వాళ్ళు మాట్లాడడం జరిగింది. అంటే గడిచిన కాలంలో మనం అబ్జర్వ్ చేస్తే ప్రభుత్వాలు వీళ్ళని నమ్మించి మోసం చేస్తే పరిస్థితి కనబడుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో బీసీ నాయకులుగా మీరు చెప్పండి, మీరు ఏం చేస్తే మంచిదంటారు? అంటే ఇలాంటి పరిస్థితుల నుంచి మన జాతిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మీలాంటి నాయకుల మీద చాలా ఉంది. మరి మీ దీని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు ఏమంటే, మొట్టమొదట మనము ఈ అగ్రకులాల ఈ పాలనకు దాసోహం అనకూడదండి. ఫస్ట్ పాయింట్ ఏమి, న్యాయంగా మనకు రావాల్సిన వాటాన్ని గురించి మనం ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఈ అందరి నాయకులు కూడా ఇంక్లూడింగ్ కృష్ణయ్య, ఏమి నారగోని రామకృష్ణయ్య అంటే ఎప్పుడు కలిసి ఉన్నారు, ఎప్పుడు కలిసి తిరుగుతున్నారు, మాకు విభేదాలు లేవు. కానీ విభేదాలు ఉండేదంతా కూడా 35 సంవత్సరాల నుంచి చేస్తుండే ఆ నాయకునికి ఉన్నాయి. ఆయన ఏం చేస్తాడంటే, మేము రాజకీయంగా ఒకవేళ మేము ఈ దినము ఒక మీటింగ్ పెట్టామనుకోండి, మీటింగ్ పెడితే రేపు పొద్దున్నే ఈ దినం సాయంత్రం ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఏమంటే నేను కూడా రాజకీయ పార్టీ పెడుతున్నానని. అది నేను ఈ డిఫెన్స్లో నేను పనిచేస్తుంటే ఇక్కడికి వచ్చాను, ట్రాన్స్ఫర్ అయ్యి 83లో వచ్చా. అప్పటి నుంచి ఓకే, ఒక కాలర్ మీతో మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నారండి. హైదరాబాద్ నుంచి నాగార్జున లైన్లో ఉన్నారండి. నాగార్జున గారు, హలో. నాగార్జున గారు సార్, కనెక్ట్ చేయరా? చెప్పండి, మాట్లాడండి. చెప్పండి నాగార్జున గారు, చెప్పండి. సార్, మా పేరు నాగార్జున అండి. చెప్పండి. హైదరాబాద్ నుంచి. చెప్పండి చెప్పండి, మీ ప్రశ్న ఏంటి చెప్పండి. ముందు అన్న రామకృష్ణ గారు ఒక అన్నది మాట్లాడారు. చెప్పండి చెప్పండి. కొంచెం మీరు వాయిస్ వినిపించట్లేదు. మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి నాగార్జున గారు. మీ టీవీ వాల్యూమ్ మీ ప్రశ్న సూటిగా అడగండి. మీకు ఇక్కడ వినిపిస్తుందండి, మాకు వినిపిస్తుంది. మీ ప్రశ్న అడగండి. రామకృష్ణ, మాకు ఇంత ముందు బీసీలకు ఏం లేదా? బీసీలకు రిజర్వేషన్ ఉందా లేదా? బీసీలకు ఓకే థ్యాంక్ యూ. ఆయన ప్రశ్న ఏంటంటే బీసీలకు అసలు రిజర్వేషన్లు ఉన్నాయా లేదా అనేది ఆయన డౌట్. బీసీలకు రిజర్వేషన్లు తప్పనిసరిగా ఉన్నాయి. 1962 నుంచే ప్రవేశపెట్టారు, 78 నుంచి అమల్లోకి వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 25% నుంచి 44% ఎన్టీ రామారావు పెంచిన కాలం నుంచి మళ్ళీ హైకోర్టుకు పోతే మళ్ళీ 25% వచ్చాయి. 25% కొనసాగుతుంది జనాభా ప్రకారం. 44% ఆయన ప్రశ్నలు కూడా స్పష్టత లేదు, క్లారిటీ అనేది లేదు. అయితే నారగోన్ గారు మీరు చెప్పండి, రామకృష్ణ గారు ఒక మాట అన్నారు, ఎవరైతే నాయకులుగా ఉన్నారో వాళ్ళంతా మళ్ళీ ఒక స్థాయికి ఎదిగిన తర్వాత అగ్రవర్ణ పార్టీలకి తత్తులుగా మారుతున్నారు అనేది ఒక భావన ఆయన వ్యక్తం చేశారు. అదేవిధంగా నిజాయితీగా ఉంటే, సిన్సియర్గా ఉంటే ప్రజలు కూడా వాళ్ళని నమ్మే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అంటే ఈ నాయకులు ఎవరైతే బీసీ కులాల్లో చాలామంది నాయకులు ఉన్నారు, చాలామంది మేధావులు ఉన్నారు, చాలామంది మంచిగా సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఆర్థికంగా కూడా మంచిగా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ వీళ్ళు రాజ్యాధికారానికి మాత్రం దూరంగానే ఉంటున్నారు, వేరే అగ్రవర్ణ పార్టీలకి అడుకోవాల్సిన దుస్థితిలో ఉన్నారని మీరు ఒక మాట అన్నారు. అంటే మరి ఈ స్థితి నుంచి మీరే రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలనే అంటే ఆ బాటలో పయనించాలంటే ఏం చేస్తే మంచిది అంటారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా బీసీ నాయకులు ఉన్నారు, బీసీ సంఘాలు ఉన్నాయి. అయితే ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పరిమితితోటి సంఘాలు పెట్టుకున్నారు. వాళ్ళు కొంతమంది స్కాలర్షిప్లు హాస్టళ్ళ గురించే మాట్లాడతారు, కొంతమంది బర్రె గొర్రె ఇండ్ల స్థలాలు చిన్న చిన్న వాటి గురించే మాట్లాడతారు, కొంతమంది విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు సీట్ల గురించే మాట్లాడతారు, కొంతమంది ఇప్పుడు రామకృష్ణయ్య గారు లాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళం రాజ్యాధికారం తప్ప వేరే మార్గం లేదు, మనమే అధికారంలోకి రావాలి, మనమే ఉద్యమించాలని మొదటి నుంచి పూలే అంబేద్కర్ కాన్సెప్ట్ తోటి మనకు 150 స్థానాలు కావాలి, అవసరమైతే పార్టీలు పెట్టాలని ఇద్దరం కూడా ప్రయత్నాలు చేసి తంటాలు పడుతూ ఉన్నాం. కాబట్టి చాలామంది బీసీ సంఘాలు అని అంటే ఒకే లక్ష్యంతో లేరు, వాళ్ళు భిన్నమైనటువంటి దృక్పథాలతోటి పరిమితులతోటి కొంతమంది గవర్నమెంట్కు మెమోరండాలు ఇస్తూనే జీవితకాలం అంతా గడుపుతుంటారు, వాళ్ళ చుట్టే తిరుగుతుంటారు. కానీ ఆల్టర్నేటివ్గా ఒక మూమెంట్ నిర్మించాలి, ఎత్తుగడలేయాలి, లేదా ఒక పార్టీని బార్గెనింగ్ పవర్ చేయాలి, ఒత్తిడి చిరంజీవి పార్టీ వచ్చినప్పుడు దానితో ఏ విధంగా చేయాలి, టీడీపీలో ఏ విధంగా చేయాలి, ఎత్తుగడలేయాలి, మెడలు వంచాలి, ఈ ఎత్తుగడలన్నీ కూడా చాలామందికి తెలియవు. కాబట్టి ఇందులో రకరకాల బీసీ నాయకులు ఉన్నారు. చాలామంది అసలు ఏమనుకుంటారంటే బీసీ నాయకులు అంతా ఒకటే రకంగా ఉన్నారు, కలిస్తే ఏమవుతుంది అని అనుకుంటాం, కానీ కలవరు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మాట్లాడుతుంటారు, మాటలలో ఏంటంటే రాజ్యాధికారం అంటారు, పూలే అంటారు, బడుగు బలహీన వర్గాలు కలవాలి అని అంటారు, కానీ సమయం వచ్చేటప్పటికి మళ్ళీ ఎక్కడో పోతుంటారు, వెనకబడిపోతుంటారు. జిల్లా నుంచి శంకరయ్య గారు లైన్ లో ఉన్నారండి. శంకరయ్య గారు నమస్తే అండి. నారాయణ గారు, రామకృష్ణ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి చెప్పండి, మీ ప్రశ్న అడగండి. అందరం కూడా ఏకమయ్యి ఒక పార్టీ వెళ్ళకి వచ్చి మన అంతా కూడా ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ సవరణ చేసిన మనకు ప్రాణ త్యాగాలకైనా సిద్ధమయ్యి మన హక్కులు మేము కాపాడుకోవాలన్నా. తప్పకుండా శంకరయ్య గారు, ఆ ప్రయత్నాలు మేము చేస్తాం. నారుగుని గారు మేము కూడా గ్యారంటీగా ఆ ప్రయత్నాలు కాలం గడుపుతున్నాం. ఇప్పుడు చెప్పండి. అయితే ఒకటి ప్రధానంగా ఏంటంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, బీసీ సంఘం అని పెట్టి ఎస్సీ సంఘాలు పెట్టి సంఘాలు పెట్టిన ప్రతి ఒక్కరూ ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచనలతో అసలు కొంతమంది బీసీ సంఘాలలో పూలే బొమ్మనే వేసుకోలేనటువంటి పరిస్థితి. మొన్న మొన్నటి వరకు రాజ్యాధికారం అనే పదమే వాళ్ళకి తెలియదు కొంతమందికి. ఎంతసేపు అధికార పార్టీల చుట్టూ తిరిగి ఏదో చిన్న చిన్నవి ఆడుకోవడానికి మాట్లాడుతూ ఉంటారు. రామకృష్ణయ్య గారు చెప్పినట్టుగా అది వాస్తవం. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఏంటిది అని అంటే ఉత్తరప్రదేశ్లో లాగా లేదా మాయావతి, కుమారి మాయావతి, అంతకుముందు ములాయం సింగ్, లాలు వీళ్ళందరూ డిఎంకే ఏదైతే కరుణానిధి ఉన్నారో ఆ రకంగా ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్. అయితే ప్రజలల్లో కూడా నాయకులు ఒక్కలమే మేము మీటింగులు పెడతాం, తిరుగుతాం. నేను గత 20 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం, మీటింగులు పెట్టాం చాలాసార్లు. కానీ ప్రజలకు కూడా మామూలు సమయంలో మాట్లాడతారు, నారగోని గారు తిరగాలి కష్టపడాలి అంటారు. కానీ మేము మీటింగులు పెట్టడానికి గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు చాలామంది రారు, 200, 500, 1000 మంది వస్తుంటారు. మిగతా వాళ్ళంతా ఆ కాన్సెప్ట్ ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ టీడీపీ వెనకాలనే పోతుంటారు. మళ్ళీ వాళ్ళే టికెట్లు ఇస్తలేరని అంటారు, వాళ్ళే మోసం చేస్తున్నారంటారు, వాళ్ళకే ఓట్లు వేస్తూ ఉంటారు. అంటే ప్రజలల్లో కూడా ఇంకా మార్పు రావాలి. అంటే మాకు కూడా ఇంకా శక్తి సరిపోవటం లేదు, ఇంకా మాకు యంత్రాంగాన్ని కూడా మేము కూడా బిల్డప్ చేసుకోవాలి. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా మార్పు వచ్చింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ అవుతుంది. రాబోయే కాలంలో ఇంకా శక్తివంతంగా కనుక పనిచేస్తే ఇంకా ఎవరినో నిందించాల్సిన పని కూడా లేదు. ఈ సంఘం ఆ నాయకుడు ఎవరిని మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి అభిమానులు లైన్లో ఉన్నారు. అభిమానుడు గారు నమస్తే అండి. జేవీఎం అభిమాని గారు, నారాయణ గారికి, శరత్ రామకృష్ణ గారికి, అందరికి జేవీఎంలు. చెప్పండి. అందరికి తెలిసిన విషయమే సార్, ఇప్పుడు అగ్రకుల పార్టీల్లో మన వాళ్ళు గెలిచిన వాళ్ళందరూ చెంచాలు. మనం పోరాడుతున్నటువంటి రిజర్వేషన్లు, ఈ కోర్టులు, ఈ మనువాదులకి చెంచాలు. ఈ రెండు విషయాలు తెలిసి మనము ఏదో గాలిలో కత్తి తిప్పినట్టుగా మన లీడర్స్ అందరూ కూడాను ఏంటి ఈ మాటలు చెప్పుతూనే సరిపోయింది, అంబేద్కరిస్టులుగా పూలేయిస్టులుగా ఉంటూ. కానీ చేయాల్సినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఏ వాదమైతుందో, వర్ణ నిర్మూలన,
రాజ్యాధికార పోరాటం అనే దాన్ని పక్కకు పెట్టారు. ఇంకా మన రిజర్వేషన్లో ఇప్పుడున్న బానిసలను పెంచుకునే దానికి వీళ్ళని మనము వీళ్ళకి సపోర్ట్ చేస్తూ వీళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలి, వీళ్ళు గెలవాలని మనం కుతూహల పడుతూ ఉన్నాము. ఇది అందరికీ తెలిసిన విషయం. గెలిచిన ఏ లీడరు ఏ పార్టీ నుంచి మన జాతికి తిరిగి చేస్తలేదు అన్న విషయం మీరు ఒప్పుకుంటారు కదా? కాబట్టి మనకి మన ముందున్నటువంటి ఏంటి ఈ తెగని మూడోడని ఈ రిజర్వేషన్లను పక్కకు పెట్టి అందరూ కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ లీడర్లు వర్ణ నిర్మూలన రాజ్యాధికార పోరాటం దిశగా ఒక ఐక్య వేదిక మీదకి రావడానికి కోసం కృషి చేయాల్సిందిగా నా ప్రార్థన. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ అభిమానుడు గారు, మీరు కాల్ చేసినందుకు మీకు ధన్యవాదాలు అండి. సార్, అలాగే నా క్వశ్చన్ ఏంటంటే చాలా మందికి ఒక అపోహ ఉంటుంది ఏంటంటే అంబేద్కర్ గారు ఓన్లీ ఎస్సీ ఎస్టీల కోసమే పనిచేశారు, వాళ్ళ కోసమే రాజ్యాంగ రచనలో వాళ్ళకి కొంచెం హక్కులు కల్పించారనే ఒక అపవాదం ఉంది, కానీ బీసీల కోసం ఆయన ఏం చేయలేదు. అంటే బీసీలు చాలా మంది కూడా మీరు చెప్పినట్లుగా పూలే ఫోటోని కూడా చాలా మంది పూలే అంటే కూడా తెలియదు, చాలా మంది పూలే సిద్ధాంతాలు తెలియదు. అంబేద్కర్ గారు బీసీల కోసం ఏం చేశారనే విషయాన్ని కూడా వాళ్ళు తెలుసుకునే పరిస్థితులు లేరు. అంటే ఇలాంటి భావనలు ఎందుకు ఉండాల్సి వస్తుంది? అంటే మీరు చాలా మీటింగ్లోకి వెళ్ళి ఉంటారు, చాలా మందిని కలుస్తుంటారు రోజు మీరు, మరి మీకు చెప్పండి, మీకు తెలిసిన విషయాన్ని చెప్పండి ఒకసారి. అంటే బీసీలకు ఒక అంబేద్కర్ గురించే కాదు తెలియదు, అంబేద్కర్ చేసిందే కాదు, పూలే గురించి కూడా తెలియదు, పెరియార్ రామస్వామి రిజర్వేషన్లు ఇచ్చారు. అసలు బీసీలకు ఈరోజు 25% ఉన్నాయనంటే పెరియార్ రామస్వామి అసలు పెరియార్ రామస్వామి పేరే బీసీలకు తెలియదు. అంబేద్కర్ అయితే అంబేద్కర్ అని అంటే ఏంటిది అని అంటే ఏదో కొద్ది అంటరాంతనం గురించి పోరాడిన వ్యక్తి అనేది అనుకుంటుంటారు, రాజ్యాంగంలో రిజర్వేషన్ ఒక దళిత నాయకునిగానే గుర్తిస్తారు. అంటే అసలు యాక్చువల్గా బీసీలలో కానీ అనగారిన వర్గాల్లో కానీ ఆ కాన్సెప్ట్ ఆలోచన తీసుకుపోయే బలమైన నాయకత్వం ఇంతకాలం లేదు. మాలాంటి వాళ్ళం కొంతకాలం వచ్చి 15-20 సంవత్సరాలు మేము పనిచేసిన తర్వాత అప్పుడు అంబేద్కర్ పూలే బొమ్మలన్నీ కరపత్రాలు వేసిన తర్వాత అప్పుడు ఆలోచన మొదలైంది. ఇప్పుడు ఒక కొంతమంది బీసీలలో ఒక 10% 20% అంబేద్కర్ కూడా మా నాయకుడే, మా కోసం అంబేద్కర్ గారు ఏం చేశారు అంటే తెలుసుకోవాలన్న ఇది కూడా అంబేద్కరే కదా, న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడే కదా రాజ్యాంగ సంఘ సవరణ జరిగింది. పెరియార్ రామస్వామి పోరాటం చేసి పెద్ద ఎత్తున చేసిన అంబేద్కర్ ఇచ్చిన సలహా మేరకే కదా న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ గారే ఉన్నారు. ఏది 1951లో మొదటి రాజ్యాంగ సవరణ చేసినప్పుడు అంబేద్కర్ గారే సూచిస్తారు ఈ ఆర్టికల్ 15 క్లాజ్ 4 అనే దాన్ని చేరిస్తేనే వీళ్ళకి బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి. కాబట్టి అంబేద్కర్ గానీ పెరియార్ గానీ పూలే గానీ వీళ్ళంతా కూడా మా నాయకులే, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరికి నాయకులే, గానీ బీసీలలో కొంతమందికి అపోహలు ఉండటం వల్ల అంబేద్కర్ మా నాయకుడు కాదేమో, పూలేనే ఈ మధ్యన పూలే వస్తే పూలే మా నాయకుడే అని అనుకుంటున్నారు. వీళ్ళంతా వారసులే, కాన్సీరామ్ గారు కూడా మా నాయకుడే. ఇవాళ రాజ్యాధికారం గురించి చెప్తున్నాము అని అంటే రాజ్యాధికారం కాన్సీరామ్ గారి పుణ్యం వల్లనే మేము నేర్చుకున్నాం, రాజ్యాధికారం అనే నినాదాన్ని కాన్సీరామ్ గారు నేర్చుకున్నాం. మీతో మీతో మనతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి కుమార్ గౌడ్ కూడా లైన్ లో ఉన్నారండి. కుమార్ గారు హలో, చెప్పండి కుమార్ గారు. ముందుగా టీవీ వన్ వారికి చెప్పండి, ఎందుకంటే మంచి ఒక అంశాన్ని చర్చకు తీసుకొచ్చేందుకు, మెజార్టీకి రాజకీయ ఒక అంశాన్ని తీసుకుంటున్నటువంటి ఒక ప్రయత్నంలో టీవీ వన్ వారికి చాలా కృషి ఉన్నది కాబట్టి వారికి తెలియజేసుకుంటుంది. అదే విధంగా నారాయణ గారితో చెప్పండి అన్న. సరే, నమస్తే. నమస్తే కుమార్, చెప్పండి. నమస్తే గారు. సార్, మరి ఇప్పుడు బీసీ మూమెంట్ కూడా ఎందుకంటే చాలా వరకు అన్ని సంఘాలు కూడా ఉన్నాయి, కానీ స్పష్టంగా ఒక దీని మీద ఒక అవగాహన మీద అన్ని కలుపుకొని పోయే వేదిక ఏర్పాటు చేసినట్టయితే కొంచెం, ఎందుకంటే దీనిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళను ఈ పార్టీలలో ఉండేటువంటి నాయకులు కూడా వాళ్ళు కూడా వాళ్ళ జెండాలు పోసుకుంటూ ఆ పార్టీలకు ఎప్పుడు సీట్ల కోసము వాళ్ళకు ఓట్ల దానికోసమో ప్రయత్నం చేస్తున్నారు తప్ప, మరి నిజంగా ఆత్మగౌరవం కోసం బీసీల రాజ్యాంగీకరణ కోసం మరి ప్రయత్నం చేసే ఒక లక్ష్యంతో పనిచేసేటువంటి వాళ్ళు నాయకత్వం కురవలేనట్లు కనపడుతుంది. మరి దాన్ని మీరు ఒక మేధావులుగా అందరి ఒక వేదిక మీద తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేసినట్లయితే మరి ఈరోజు దక్షిణ భారత దేశంలో కావచ్చు, యూపీ కావచ్చు, బీఆర్ కావచ్చు, అట్లా బీసీలు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. మరి మన ఎంపీలో కూడా ఒక బలమైన ఒక రాజకీయ శక్తి ఎదిగే అవకాశం కూడా మనకు ఉన్నది, అలాంటి అవకాశాన్ని మనం పోగొట్టుకుంటున్నాం కాబట్టి మరి అందరినీ ఈ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఒక పార్టీ ఖచ్చితంగా ఒక వేదిక ఏర్పాటిస్తున్నట్లయితే మరి ఆ ప్రయత్నం మీరు ముందుండి చేసే ప్రయత్నం చేయాలని చెప్పి నేను. కుమార్ గారు మీరు అన్నట్టుగా ఆ ప్రయత్నం కంపల్సరిగా ఇప్పుడు బయట ఉన్న బీసీ సంఘాలు నాయకులతోటి
కుల సంఘాలతోటి మాట్లాడుతూ వీళ్ళు ఒక ఏకతాటి మీదకి వచ్చిన తర్వాత ఆయా పార్టీలలో ఉన్న బీసీలకు కూడా విశ్వాసం కలిగి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నాలు నిరంతరం చేయాల్సిందే. ఒకసారి విఫలమైనాయి, ఒకసారి మేము కొండలక్ష్మణ్ బాబూజీ, బాలగౌడ్ అందరితోటి కూడా గతంలో ప్రయత్నం చేశాం, ఇదే రామకృష్ణయ్య గారి సమక్షంలో, కానీ విఫలం అవుతూ ఉంటాయి, మళ్ళీ మళ్ళీ చేయడానికి కూడా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఏదైతే ఈ రిజర్వేషన్లది అంశం ఏదైతే తెరపైకి వచ్చిందో, మరి దీని మీద మీ బీసీ సంఘాలుగా మీరు ఏం చేయబోతున్నారు, అంటే మీ ప్రజల్ని చైతన్యపరుస్తారా, లేకపోతే అసలు ఈ ఇష్యూని మీరు ఎట్లా టేకప్ చేయాలనుకుంటున్నారు? నేను నా ఉద్దేశం ఏమిటంటే ఈ సమస్య, ఈ కుదించే సమస్య ఉండదండి. ప్రభుత్వం కూడా చేయలేదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇది చేయలేమనేది కూడా తెలుసు. అందుకు ప్రభుత్వం కూడా ఏం చెప్తుందంటే, ఇప్పుడు నేను నిన్న కొంత ఇంటరాక్షన్ మాకు జరిగింది, ప్రభుత్వం ఏం చెప్తుందంటే అయ్యా మేము మాకు చిత్తశుద్ధి లేకుండా ఉంటే రిజర్వేషన్స్ పెంచడము అని అనుకొని ఉంటే మీరు ఏమే మేము ఎందుకు గాను మీ రికమెండేషన్ను బీసీ కమిషన్కు పంపి బహిరంగ విచారణ అనేది పెట్టిస్తాము. మాకు ఈ రిజర్వేషన్ కుదించాలనేది మాకు లేదు, మీకు అన్ని పేపర్స్ మీకు ఇస్తాము, మీరు ఎక్స్పర్ట్స్ అందరికి కూడా ఆ ఎక్స్పెండిచర్ అంతా గవర్నమెంటే పెడతాము, పెట్టిన తర్వాత మీరు న్యాయ సలహాలు కూడా తీసుకోండి, అన్ని సైట్లు తీసుకొని మీకు అఖిలపక్షాన్ని కూడా పిలుస్తాము, తర్వాత మీ బీసీ సంఘాలను కానీ అందరి ప్రజా సంఘాలను సంబంధిత సంఘాలన్నింటినీ పిలుస్తాము, పిలిచి డిస్కస్ చేస్తాము, చేసిన తర్వాత మనమందరం కూడా ఏమి చర్య తీసుకోవాలని ఫైనలైజ్ చేస్తే అదే మేము చేస్తాము, కాబట్టి మా మీద మీరు ఉద్యోగం చేసి మమ్మల్ని ఇప్పుడు ఇబ్బందులు పెట్టొద్దు అనే పరిస్థితికి నేను వచ్చింది గవర్నమెంట్. అయితే నారుగోని గారు కానీ మేము కానీ ఏమి ఇంకా కొంతమంది మా వాళ్ళందరూ కలిసి మాట్లాడుకొని వాళ్ళే పిలుస్తారు, మేము కూడా మాట్లాడుకుంటాం ఈ విషయం మీద. అయితే వాళ్ళు ఒకవేళ పొరపాటున కనుక తగ్గించారు అంటే డెఫినెట్గా దీని మీద పెద్ద ఉద్యమమే జరుగుతుందండి, ఎందుకంటే ఇది ఈ సమస్య ఇంతటితో పోయేది కాదు. బట్ వాళ్ళకు విఘ్నత వచ్చి ఎస్ ఎందుకు బీసీలతో ఈ గలాట అంతా, ఆల్రెడీ రెడ్ సామాజిక వర్గం అంతా జగన్ తెలిపోయింది, ఇంకా ప్రభుత్వానికి ఉండింది ఏమిటి, ఒక బీసీ సామాజిక వర్గమే. ఆ బీసీ సామాజిక వర్గం కూడా వెళ్ళిపోతే ఈ ప్రభుత్వానికి శక్తి ఉండదు, అశక్తి అయిపోతుంది. అందుకు వాళ్ళు ఇప్పుడు డెఫినెట్గా ఏదేమైనా శాశ్వత పరిష్కారమే జరగాలి, ఇంకా తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలతోటి ఏదో గవర్నమెంట్ సర్ది చెప్పి చేస్తే దానివల్ల కాదు, మళ్ళీ ఇంకోళ్ళు కోర్టుకు వెళ్తారు. ఎందుకంటే న్యాయ వ్యవస్థ ఎప్పుడు అందుబాటులో ఉంది, మా బీసీ రిజర్వేషన్లను ఎప్పుడు అడ్డగించడానికి ఏ ఒక్కరు పోయి అండ్ల పిటిషన్ వేసినా అది ఒక 5 సంవత్సరాలు ఆగిపోతుంది, దానివల్ల మా ప్రయోజనాలు దెబ్బతినటానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఒకవైపు ప్రభుత్వము దీర్ఘకాలికంగా ప్రయోజనాలను కాపాడే విధంగా 9వ షెడ్యూల్లో చేర్చే ప్రక్రియను కూడా ప్రారంభించాలి. మరొక పక్క ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాలతో కలిసి ఏ రకంగా ప్రభుత్వానికి ఇంకా వేరే మార్గాలతో, ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లను అయితే అంత ప్రమాదం ఏమి లేదు, మాకు 34% ఉండే నడవటానికి అవకాశం ఉంది, ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు జనాభా తక్కువ ఉన్నాయి మున్సిపాలిటీలలో, మాకు ఇబ్బంది రాదు. కానీ స్థానిక ఎన్నికలు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో ఈ సమస్య తీవ్రంగా రాబోతుంది. అప్పటికల్లా ఒక పక్క రాజ్యాంగపరమైనటువంటి ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం చేసి బిల్లు ప్రవేశపెట్టి 9వ షెడ్యూల్ గురించి ఒక పక్క జరగాలి, మరొక పక్క ఏంటిది అని అంటే ఇక్కడ ఇంకా దాన్ని అధిగమించడానికి ఇంక ఇతర చర్యలు ఉన్నాయి అనే దాని మీద మాలాంటి సంఘం రామకృష్ణ గారు మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. నార్గన్ గారు మీకు కూడా ధన్యవాదాలు అండి. ఇది ఈనాటి మెజార్టీ కే రాజ్యాధికారం కార్యక్రమం. రేపు జరిగే కార్యక్రమంలో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ 1.